పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు, పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్ లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమల విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పావులూరు శ్రీనివాసరావు అండి. నేను ఇక్కడ మెడికోర్ హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ మైక్రో సర్జరీ కాస్మెటిక్ సర్జన్గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనే ఆపరేషన్ గురించి, దాని ఇది ఎవరెవరిలో చేస్తాము, ఏంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. డాక్టర్ గారు, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏమిటి? బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనగా ముఖ్యంగా చెప్పాలంటే, మనం ఏదన్నా ఎవరిలో అన్నా కానీ, ఇప్పుడు బ్రెస్ట్ అనేది మామూలుగా కరెక్ట్ సైజులో కానీ షేప్లో కానీ ఫామ్ కాకుండా ఉండడం, అంటే పుట్టుకతోనే అసలు ఫామ్ కాకుండా ఉండడం కానీ, లేదంటే ఏదన్నా యాక్సిడెంట్లలో కానీ కాలిన గాయాల వల్ల కానీ బ్రెస్ట్ షేప్లో చేంజ్ వచ్చినప్పుడు, ఇంకొకటి ముఖ్యంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత మనం బ్రెస్ట్ మొత్తం సైజు రిమూవ్ చేసినప్పుడు, ఈ అందరిలో కూడా మనం బ్రెస్ట్ని మళ్ళీ నార్మల్గా ఆపోజిట్ సైడ్ ఉండే నార్మల్ బ్రెస్ట్ లాగా మళ్ళీ మనం తయారు చేయడానికి చేసే పద్ధతినే మనం బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అంటాం. డాక్టర్ గారు, ఈ ఆపరేషన్ ఎవరికి అవసరం అవుతుంది? ఇప్పుడు మనం చెప్పినట్టు రకరకాల పేషెంట్స్ ఉంటారండి. ఈ ఏదన్నా కారణం, ముఖ్యంగా యాక్సిడెంట్ వల్లనో లేదంటే చిన్నప్పటి నుంచి కొందరికి అసలు బ్రెస్టే తయారు కాకపోవడము, కొందరికి ఏంటంటే చాలా చిన్న సైజుగా ఉండడము, అండ్ వాళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా బ్రెస్ట్ ఆల్మోస్ట్ ఏమి సైజులో పెరగకపోవడము, షేప్ తేడాగా ఉండడము, ఇవన్నీ కాకుండా ఆల్రెడీ మామూలుగా ఉన్న బ్రెస్ట్ కూడా యాక్సిడెంట్ వల్లలో కానీ లేదంటే కాలిన గాయాల వల్ల కానీ పూర్తిగా డ్యామేజ్ అయిపోవడము. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే, ఎక్కువ మంది పేషెంట్స్లో క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మోస్ట్ ఎక్కువ ఇన్సిడెంట్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళల్లో. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం బ్రెస్ట్ని మొత్తం రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళల్లో మళ్ళీ బ్రెస్ట్ని తయారు చేసేయడానికి, ఇలాగ రకరకాల పేషెంట్స్లో మనం ఏదన్నా కారణం చేత ఉన్న లోపం ఉన్నప్పుడు, అంటే తయారు కానప్పుడు లేదంటే కంప్లీట్గా డ్యామేజ్ అయ్యడం కానీ రిమూవ్ చేయడం వల్ల కానీ మనం మళ్ళీ దాన్ని నార్మల్ బ్రెస్ట్ లాగా తయారు చేసే విధానాన్ని బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటాం. వీళ్ళందరిలో కూడా మనం బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ మనం బ్రెస్ట్ క్యాన్సర్ అన్నాం కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలంటే, వరల్డ్లోనే కాకుండా మన ఇండియాలో కానీ వరల్డ్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ 2020 నుంచి చాలా ఎక్కువగా పెరిగింది. అండ్ ఇంతకు ముందు లంగ్ క్యాన్సర్ అనేది ఫస్ట్ ఇన్సిడెంట్స్ ఉంది. ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది, సర్వైకల్ క్యాన్సరు రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చెప్పాలంటే అన్ని క్యాన్సర్లో కూడా 10 to 12% దాకా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక 10 సంవత్సరాల క్రితం కంటే కూడా తొందరగా మనల్ని బ్రెస్ట్ క్యాన్సర్ రికగ్నైజ్ చేయడము, కొందరు లేట్ స్టేజ్లో కూడా వస్తుంటారు అన్నమాట. ఇట్లా రకరకాల స్టేజ్లో వచ్చిన పేషెంట్స్కి మనం రికగ్నైజ్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేస్తుంటాము. ఆ చేసిన తర్వాత రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చున్నాయి, అది మెయిన్ ఆప్షన్గా ఉంది. డాక్టర్ గారు, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ ఎన్ని రకాలుగా చేయవచ్చు? మనం ఇప్పుడు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ గురించి మాట్లాడుకున్నట్లయితే అది రెండు పద్ధతుల ద్వారా మనం రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేయొచ్చండి. ఫస్ట్ పద్ధతి ఏంటంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇంప్లాంట్స్ అనేది, ఇప్పుడు మనకి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. అందులో రకరకాలు ఉంటాయి, సెలైన్ ఇంప్లాంట్స్ అని, సిలికాన్ ఇంప్లాంట్స్ అని రకరకాల ఇంప్లాంట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. మనకి ఇప్పుడు లేటెస్ట్గా నానో టెక్స్చర్డ్ ఇంప్లాంట్స్ అని అవైలబిలిటీలో ఉన్నాయండి. ఆ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వాడడం ద్వారా బ్రెస్ట్ షేప్ని అండ్ సైజు షేప్ని మనం నార్మల్ బ్రెస్ట్ లాగా తీసుకొచ్చేది మొదటి రకమైన పద్ధతి. రెండో పద్ధతిలో ఏంటంటే మనం ఇక్కడ ఏ ఇంప్లాంట్లు అనేటివి వాడము, పేషెంట్లోనే వేరే భాగాల్లో కణజాలాన్ని ఫ్లాప్ లేదా కండలాగా మనం తీసుకొని వచ్చి మనం ఎక్కడైతే బ్రెస్ట్ని రిమూవ్ చేసి అది డెవలప్మెంట్ లేని ఏరియా ఉందో అక్కడ మనం
మళ్ళీ నార్మల్ బ్రెస్ట్ లాగా తయారు చేసే విధానం అనేది రెండో పద్ధతి అండి. ఈ రెండు రకాల పద్ధతుల ద్వారా మనం బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు అండి. డాక్టర్ గారు, ఈ సర్జరీ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు మనం బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ గురించి మాట్లాడాము, అందులో ఏ విధాలుగా ఎన్ని విధాలుగా చేస్తారనేది మనం మాట్లాడుకున్నామండి. ఎప్పుడు చేయాలి ఈ ఆపరేషన్ అనే దాని గురించి వచ్చినట్లయితే, మనకి ఇప్పుడు యాక్చువల్గా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది మనం క్యాన్సర్ ఆపరేషన్ అప్పుడు సైమంటేనియస్గా ఆంకోప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ అంటాము, ఆన్ టేబుల్ మీద వాళ్ళతో ఆంకాలజిస్టు ప్లాస్టిక్ సర్జన్ కలిసి కూడా మనం ఇమీడియట్గా మనం చేయొచ్చు. లేదనుకుంటే ఇమీడియట్ రీకన్స్ట్రక్షన్ వితిన్ 1 మంత్లో చేయడానికి వీలుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే ఇనిషియల్గా మనకి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ వద్దనుకుంటారు, వాళ్ళు 1 సంవత్సరం తర్వాత వచ్చినా కానీ లేట్ రీకన్స్ట్రక్షన్ అనేది మనం అప్పుడు కానీ చేయొచ్చు. ఇక్కడ మెయిన్లీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మొదటి పద్ధతి ఏదైతే మాట్లాడుకున్నామో బ్రెస్ట్ ఇంప్లాంటేషన్, ఇంప్లాంట్స్ వాడడం ద్వారా రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది, అది మాత్రం యూజువల్గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత రేడియోథెరపీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ తర్వాత యూజువల్గా ఇంప్లాంట్ సర్జరీ అనేది మనం చేస్తుంటాము. అలా కాకుండా మనము తన సొంత పేషెంట్ సొంత కండ ద్వారా ఒంట్లో వేరే దగ్గర మన కణజాలాన్ని వాడడం ద్వారా చేసే ఆపరేషన్ అయితే ఎప్పుడైనా మనం ఇమ్మీడియట్లో కానీ లేదంటే లేట్ రీకన్స్ట్రక్షన్ కానీ ఏ విధంగా చేయొచ్చండి. డాక్టర్ గారు, ఏ పేషెంట్లకు ఈ ఆపరేషన్ అవసరం అవుతుంది మరియు ఎవరిలో ఏ రకమైన ఆపరేషన్ చేయాలి? ముఖ్యంగా మనకి ఇప్పుడు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ మనం ఇందాక ఫస్ట్ మనం మాట్లాడుకున్నామండి, అంటే ఎవరెవరిలో ఏ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఏ కారణాల ద్వారా బ్రెస్ట్ అనేది మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయొచ్చు అని చెప్పాము. సో ఇక్కడ మనకి కంజెనిటల్ అంటే చిన్నప్పటి నుంచి కొందరికి బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేదే లేనప్పుడు వాళ్ళకి యూజువల్గా మనకి పేషెంట్స్ అవేర్నెస్ వచ్చి మన దగ్గరికి వచ్చే తలకి ఏంటంటే వాళ్ళు ప్రౌఢ వయసు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ లేదు అని వాళ్ళు రికగ్నైజ్ చేస్తారనమాట. అంటే ఒక సైడు బ్రెస్ట్ అనేది డెవలప్మెంట్ ఉండి ఇంకొక సైడు లేకుండా పోవడం, లేదంటే రెండు బ్రెస్ట్లు కూడా సరిగా లేకుండా పోవడం, అట్లాంటి సిచ్యువేషన్లో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధానం ద్వారా అయినా కానీ రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్ అనేది మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సెకండ్ ఏంటంటే మనకి ఏదన్నా యాక్సిడెంట్ వల్ల కానీ లేదంటే ఏదన్నా కాలిన గాయాల వల్ల కానీ బ్రెస్ట్ కంప్లీట్గా ఇదైపోవడము దెబ్బతినడము అలాంటి వాళ్ళల్లో మనం ఇమీడియట్గా కానీ ఎప్పుడైనా మనం రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్ అనేది మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫైనల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఉండే ఇన్సిడెంట్స్ ప్రకారము 25 సంవత్సరాల వయసు నుంచి కూడా ఆల్మోస్ట్ 80 సంవత్సరాల వయసు వాళ్ళ వారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎవరికైనా కూడా మనకి వస్తుందన్నమాట. సో వాళ్ళలో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత తొందరగా మనకి వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్స్ ఏ స్టేజ్లో మనకి డాక్టర్ గారి దగ్గరికి వస్తారనే దాన్ని బట్టి రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది కొద్దిగా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే మనకి క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అది స్కిన్ మొత్తం రిమూవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ డెఫినెట్లీ ఇమీడియట్గా ఆంకోప్లాస్టిక్లా రీకన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళతో పాటు కలిసి చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కొందరు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీకి ఎక్కడో వేరే దగ్గర ఓన్లీ క్యాన్సర్ని రిమూవల్ సర్జరీ చేసుకొని ఎప్పుడో 1 ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళకి అంటే ఏదో ఒక ద్వారా వేరే వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ 1-2 ఇయర్స్ తర్వాత మన దగ్గరికి వస్తుంటారు, వాళ్ళకి మనం బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది మనం చేయడానికి వీలవుతుంది. సో ఇట్లా పేషెంట్స్ ఏజ్తో సంబంధం లేకుండా 25 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు ఎవరికైనా కూడా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది మనం చేయొచ్చు. అది కంప్లీట్గా పేషెంట్ ఇష్టపూర్వకంగా ఉంటుంది అన్నమాట, వాళ్ళ ఇష్టానుసారంగా మనం ఎవరికైనా కూడా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ ఆపరేషన్ వలన కలిగే లాభాలు ఏమిటి? ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా కానీ ఏదన్నా ద్వారా కానీ ఒక సైడ్ బ్రెస్ట్ కంప్లీట్గా డెవలప్ పోవడమో లేదంటే కంప్లీట్గా తీసివేయడమో జరిగినప్పుడు పేషెంట్స్ చాలా మానసికమైన శారీరకమైన ఒత్తిడితో ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా వాళ్ళు మామూలుగా సొసైటీలో వాళ్ళు వర్క్ చేసే ఏ దగ్గర తిరుగుతున్నప్పుడు కానీ డ్రెస్అప్ అయ్యేటప్పుడు కానీ ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సైడ్ బ్రెస్ట్ లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి కంప్లీట్గా మానసికంగా చాలా ఒత్తిడితో ఉంటారన్నమాట. సో ఈ విధమైన మానసిక ఒత్తిడి అనేది లేకుండా మనం బ్రెస్ట్ని ఆల్మోస్ట్ నార్మల్ సైజులో ఆపోజిట్ సైజు ఆపోజిట్ బ్రెస్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా మనం క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మామూలుగా పనిచేసేటప్పుడు కావచ్చు డ్రెస్అప్ అయ్యేటప్పుడు కావచ్చు కానీ వాళ్ళకి నార్మల్ బ్రెస్ట్ లాగా ఉంది అనే ఫీలింగ్ వల్ల వాళ్ళు మానసికంగా
శారీరకంగా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు రన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ముఖ్యంగా మానసికమైన ఒత్తిడి లేకుండా హ్యాపీ లైఫ్ వాళ్ళు ఇప్పుడు జీవించాలంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది బెస్ట్ మెథడ్ అన్నమాట. డాక్టర్ గారు, ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చు గురించి చెప్పండి. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ మనం ఇప్పుడు ఇంప్లాంట్ అనుకున్నాము అండ్ ఈ రెండు పద్ధతులు ఏదైతే చెప్పామో పేషెంట్స్కి ఖచ్చితంగా ఏదో కాస్ట్లీ ఆపరేషన్ ఇది అనే ఫీలింగ్లోకి వస్తారన్నమాట. కానీ రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ఏదన్నా కావచ్చు, కాస్ట్ పరంగా రొటీన్గా మనము మిగతా ఆపరేషన్స్ ఏదైనా అవసరమైనప్పుడు ఏదైతే ఆపరేషన్స్ చేసినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు మనం బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేయించుకుంటారో అదే విధమైన ఖర్చే అవుతుంది, తప్పితే హయ్యర్ కాస్ట్ ఏం కాదు. ఇక్కడ ఇంప్లాంట్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఇంప్లాంట్ ధర అనేది ఉంటుంది, అది ఇంప్లాంట్ కాస్ట్ మనకి యాడ్ అయినా కానీ వాళ్ళు హాస్పిటల్లో 1 or 2 డేస్లో మనం డిశ్చార్జ్ చేసేయచ్చు కాబట్టి ఓవరాల్గా వాళ్ళకి దాని పరంగా కూడా కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ మామూలు ఫ్లాప్ సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళకి ఇంప్లాంట్ మనం వాడడం కానీ కొద్దిగా హాస్పిటల్లో 4-5 రోజులు ఎక్కువ రోజులు ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనకు రొటీన్గా చేసే ఆపరేషన్స్కి ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు అవుతుంది. మరీ కాస్ట్లీ సర్జరీ అనే కాన్సెప్ట్ అయితే ఏం లేదు. ఇప్పుడు అందరూ కూడా చేసుకునే ఆపరేషన్ అందుబాటులో ఉంటుంది, ప్లస్ ఈజీగా చేసుకోగలిగే ఆపరేషనే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూరు, తిరుపతి. డాక్టర్ గారు, ఈ ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎప్పుడు మామూలుగా తన పని తాను చేసుకోవచ్చు? ఇది ముఖ్యంగా చాలామంది ఈ డౌట్ ఉంటుందండి. బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసేసుకున్నాక అసలు ఎక్కువ రోజులు పని చేయలేరేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఏమి ఉండదు. యూజువల్గా మ్యాక్సిమమ్ 4-5 రోజులు లేదా మ్యాక్సిమం 1 వారంలో పేషెంట్ తన పని తను చేసుకొని మళ్ళీ రొటీన్గా జాబ్ హోల్డర్స్ అయితే జాబ్ చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ ఇంప్లాంట్ సర్జరీకి అయితే చాలా ఎర్లీగా రికవరీ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే చాలా మ్యాక్సిమం 1 వారంలో పేషెంట్స్ తన పని తను చేసుకునే విధంగా ఉంటుందండి. డాక్టర్ గారు, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలో అధునాతన సాంకేతికతలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ గురించి మనం మాట్లాడినట్లయితే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ పద్ధతి ఏదైతే మనం 2వ పద్ధతి చెప్పామో అంటే పేషెంట్ యొక్క తన సేమ్ ఒంట్లోనే వేరే భాగంలో అంటే మనం ఇక్కడ కండంలాగా ఒక పెద్ద కండ మాదిరిగా తీసుకొచ్చి బ్రెస్ట్ షేప్లో మలిచి దాన్ని రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తాం అన్నమాట. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఫ్లాప్స్ 2 రకాలుగా మనం ఉంటాయి, పెడికల్ ఫ్లాప్స్ అంటాము. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏమొచ్చినాయంటే మైక్రోవాస్కులర్ సర్జరీ అంటే మైక్రో సర్జరీ అనే విధానం ద్వారా మనకి ఇప్పుడు యూజువల్గా పొట్ట కింది భాగంలో కానీ తొడ బయట భాగంలో కానీ మనము కండని తీసుకొని వచ్చి వాటి రక్తనాళాలతో పాటు అక్కడ వాటికి ఏదైతే రక్తనాళాలు పర్టికులర్ రక్తనాళాలు ఉంటాయి ఆ రక్తనాళాలతో పాటు దాన్ని జాగ్రత్తగా దాన్ని సపరేట్ చేసి మనం ఎక్కడ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేస్తామో దానికి సరౌండింగ్స్లో వేరే రక్తనాళాలని మనం దాన్ని ఈ రక్తనాళాలని వాటికి కలిపి మనము కండకి రక్త సరఫరా అనేది ఆ విధంగా క్రియేట్ చేస్తాం అన్నమాట. దాన్ని మైక్రో సర్జరీ అనేది అంటాం అన్నమాట. దానివల్ల పేషెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే 2వ ప్రొసీజర్ అనేది లేకుండా అంటే పెడికల్ ఫ్లాప్ అంటే ఏంటంటే రక్తనాళం దానికి సరఫరా కింద నుంచే ఉంటుంది, ఇక్కడ మనం సపరేట్ చేసి ఇక్కడ అతికిస్తాం అన్నమాట, రక్తనాళాలని అతికిస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి తొందరగా 4-5 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే విధంగా ప్లస్ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. అంటే కాకపోతే దీనికి మనకి ఎక్స్పీరియన్స్ అనేది మైక్రో సర్జరీకి ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇది మేజర్గా ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే మైక్రో సర్జరీ అనేది ఒకటి,
ఇంకా ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఇక్కడ ఇంప్లాంట్ సర్జరీ అండ్ ఫ్లాప్ సర్జరీకి ఏంటంటే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, అది మాట్లాడుకోవచ్చు మనం. అది డాక్టర్ గారు, మెడికవర్ హాస్పిటల్లో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీకి గల సదుపాయాలు ఏమిటి? ఇక్కడ మా మెడికవర్ హాస్పిటల్ నందు మాకు యాక్చువల్గా ఆంకాలజీ విభాగం సపరేట్గా ఉందన్నమాట. మాకు ఆల్మోస్ట్ మెడికల్ ఆంకాలజిస్టులు ఒక 3-4 ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు, రేడియోథెరపీ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ అన్ని విభాగాలు విత్ పెట్ సిటీ. సో హై ఎక్విప్డ్ మనకి సదుపాయాలు, అండ్ అందరూ ఆంకాలజిస్టులు, అండ్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్షన్ విభాగం కూడా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రెండు, అంటే ఇప్పుడు పేషెంట్స్ కొంతమందికి ఆపరేషన్ టేబుల్ మీద ఇద్దరు కలిసి, అంటే సర్జికల్ ఆంకాలజిస్టు అండ్ ప్లాస్టిక్ సర్జను ఇద్దరు కలిసి ఒకేసారి, అంటే ఆంకాలజిస్టు క్యాన్సర్ని తీసివేయడం జరుగుతుంది, రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జన్ చేయడం జరుగుతుంది. ఇది కంబైన్డ్ సర్జరీ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత అసెస్మెంట్ కూడా పేషెంట్ వచ్చినప్పుడే ఈమెకి రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఇది చేయాలి మనం అనేది అసెస్మెంట్ చేయాలన్నప్పుడు అందరు డాక్టర్లు కూర్చొని పేషెంట్ని అసెస్ చేసుకొని ఒక ప్లానింగ్ చేసుకొని. సో ఇలాంటి సదుపాయాలే కాకుండా ఎక్విప్మెంట్ పరంగా మన దగ్గర పెట్ సిటీ దగ్గర నుంచి రీకన్స్ట్రక్షన్ చేయడానికి అవసరమైన, అంటే ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పిన మైక్రో సర్జరీ చేయడానికి అవసరమైన మైక్రోస్కోప్స్, దానికి సంబంధించిన సపరేట్ ఎక్విప్మెంట్స్, సూచర్ మెటీరియల్ కానీ ఇవన్నీ మా దగ్గర అడ్వాన్స్డ్గా అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి. డాక్టర్ గారు, ఇంప్లాంట్స్ వలన ఏదైనా ఇబ్బందులు వస్తాయా? ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ పద్ధతిలో మొదటి రకం ఏదైతే చెప్పామో, ఇంప్లాంట్, బ్రెస్ట్ ఇంప్లాంట్లు వాడడం ద్వారా రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది, దానికి కొన్ని ఏంటంటే కొన్ని ఇబ్బందులు అనేది, మనకి ఇంప్లాంట్ అనేది మన బాడీలో పార్ట్ కాదు, అది ఫారెన్ బాడీ కింద వస్తుంది. కాబట్టి మనం దాన్ని వాడినప్పుడు ఏంటంటే 0.1%, 0.5% పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఇంప్లాంట్స్, నేను ఏదైతే చెప్పానో నానో టెక్స్చర్డ్ ఇంప్లాంట్స్ అని రకరకాల లేటెస్ట్ సిలికాన్ ఇంప్లాంట్స్ వచ్చున్నాయి, కాబట్టి వాటితో మనము ప్రాపర్ అసెస్మెంట్ చేసి ఇంప్లాంట్ పెట్టే ముందర మనకి స్కిన్ థిక్నెస్ ఎలా ఉంది, ఎక్కడైతే మనం ఇంప్లాంట్ పెడతామో అక్కడ స్కిన్ తట్టుకోగలుగుతుందా ఏదన్నా ఎలా ఉందనేది అసెస్ చేసి మనం ప్రాపర్గా మనం ఇంప్లాంట్ని కరెక్ట్ ప్లేస్లో మనం ఇంప్లాంట్ చేసి ఇన్సర్ట్ చేసి ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే యూజువల్గా కాంప్లికేషన్స్ అనేటివి యూజువల్గా ఏముండవండి. డాక్టర్ గారు, ఈ రెండు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ పద్ధతుల వలన లాభాలు నష్టాలు గురించి వివరించండి. ఇప్పుడు ఇందాక చెప్పిన రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్ రెండింటి వల్ల, ప్రతి ప్రొసీజర్ వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. రెండింటిని కూడా మనం బేరీజ్ వేసుకొని ఏదైతే ముఖ్యంగా ఇది ఉంటుందో దానికి మనం ప్రొసీజర్కి వెళ్లాల్సి వస్తుంది. పేషెంట్ ఏజ్ని బట్టి కూడా మనం ఇక్కడ మనం ఏ పద్ధతి ద్వారా చేయాలనేది కూడా ఉంటుంది. ఫైనల్గా పేషెంట్ ఛాయిస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ మన పద్ధతి ఏదైతే బ్రెస్ట్ ఇంప్లాంట్ అనేది ఉందో ఆ పద్ధతి ద్వారా మనం రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు రీకన్స్ట్రక్షన్ అది ఫారెన్ బాడీ కాబట్టి మైనర్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా రికవరీ ఉంటుంది అన్నమాట. ఇంప్లాంట్ అనేది మనం పెట్టేసి సర్జరీ చేయడం ద్వారా పేషెంట్ చాలా తొందరగా, అంటే 2-3 రోజు కల్లా తను నార్మల్ యాక్టివిటీస్కి తను అలవాటు అయిపోవచ్చు అన్నమాట. అది దానికున్న అడ్వాంటేజ్ అన్నమాట. ఇక్కడ రెండో పద్ధతికి వచ్చినట్లయితే, అంటే ఆటోజీనస్ రీకన్స్ట్రక్షన్, అది అంటే పేషెంట్ బాడీలో ఉండే వేరే భాగంలో ఉండే కణజాలాన్ని మనం వాడతాం కాబట్టి ఇక్కడ ఇన్ఫెక్షన్ పాసిబిలిటీ అనేది చాలా 0 అని చెప్పొచ్చు మనం. అండ్ రెండోది డిసడ్వాంటేజ్ పరంగా మనం తీసుకున్నట్లయితే పేషెంటు కొద్దిగా ఒక 4-5 రోజులు లేదా ఒక 1 వారం రోజులకి రికవరీ టైం ఉంటుంది. కాస్ట్ పరంగా తీసుకుంటే రెండిటికి కూడా ఒకటే కాస్ట్ అవుతుంది. అక్కడ మనకి ఇంప్లాంట్ కాస్ట్ కొద్దిగా పడుతుంది, ఇక్కడ ఏంటంటే రికవరీ టైం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కాస్ట్ పరంగా తేడా ఏమి ఉండదు. డాక్టర్ గారు, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? కాంప్లికేషన్స్ అని మనం మాట్లాడినప్పుడు ఏ ఆపరేషన్కైనా, ఎనీ సర్జరీ, అది ఏ భాగంలో బాడీలో సర్జరీ చేసేటప్పుడైనా కానీ
కొన్ని మైనర్ కాంప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. మనం చేసే ఏరియాని బట్టి మనం ఎంత డిసెక్షన్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటాయి. మైనర్ కాంప్లికేషన్స్ అంటే మనం ఏదన్నా మైనర్ అంటే కుట్లు కొన్ని మైనర్గా లూజ్ అవ్వడం కానీ, ఏదన్నా కొద్దిగా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం కానీ, హిమటోమా అంటాం అది. సో ఇలాంటి మైనర్ కాంప్లికేషన్స్ తప్పితే, ఇందాక మనం చెప్పినట్టు ఇంప్లాంట్ వాడినప్పుడు 0.5 to 1% అనేది ఇంప్లాంట్ ఎక్స్పోజర్ బయటకు వచ్చేయడము, లేదంటే కొద్దిగా మైనర్ ఏదన్నా ఇన్ఫెక్షన్ అవ్వడం, అంతకు మించి వేరే కాంప్లికేషన్స్ అయితే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీకి లేవు. ఇఫ్ ద సర్జన్ ఈజ్ ఎక్స్పర్టైజ్ పరంగా సర్జన్కి ఎక్స్పీరియన్స్ ఉండి, అన్ని అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఉండి, ఎక్విప్మెంట్ ఉండి, మనము సర్జరీ ప్రాపర్గా డీల్ చేసి, అండ్ మెయిన్ సెలక్షన్ ఆఫ్ ద పేషెంట్, పేషెంట్కి ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయా, షుగర్స్ ఉన్నాయా, షుగర్స్ ఏమైనా డయాబెటికా, లేదంటే ఇంకా కిడ్నీ పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం ప్రాపర్గా అసిస్ట్ చేసుకొని పేషెంట్ సెలెక్ట్ చేసుకొని ఏ పద్ధతి ద్వారా మనం చేయాలనేది కానీ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే కాంప్లికేషన్స్ అనేటివి ఆల్మోస్ట్ నిల్లనే చెప్పొచ్చు మనం. అది డాక్టర్ గారు, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీకి ఏదైనా ప్రత్యేక ఎక్విప్మెంట్ వాడాలా? ఎక్విప్మెంట్ పరంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంప్లాంట్ సర్జరీకి మనకి ఇంప్లాంట్ అనేది కావాల్సి వస్తుంది. ఇంప్లాంట్స్ మనకి మల్టిపుల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఇప్పుడు మనకి త్రూఅవుట్ ద ఇండియా అవైలబిలిటీలో ఉన్నాయండి. నెక్స్ట్ సెకండ్ ప్రొసీజర్ మైక్రో సర్జరీ అని చెప్పాను. ఆ మైక్రో సర్జరీకి మనకి డెఫినెట్లీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అవసరం పడతాయి. ముఖ్యంగా అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ కావాల్సి వస్తుంది, అండ్ మైక్రో ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అంటే మనము ఏదైతే రక్తనాళాలను అతికించే ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం వాడే సూచర్ మెటీరియల్ కావచ్చు, వాడే పనిముట్లు కావచ్చు, చాలా ఫైన్గా ఉంటాయి. అవి సపరేట్ ఎక్విప్మెంట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉండాల్సి వస్తుంది అన్నమాట. అది డాక్టర్ గారు, మీరు పేషెంట్లకు ఏదైనా సూచనలు ఇస్తారా? అంటే ఇప్పుడు బ్రెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే ఇక్కడ మనకి బ్రెస్ట్ సర్జరీ, బ్రెస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మనం క్రియేట్ చేస్తున్నాం మెడికవర్ హాస్పిటల్లో. అంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అవేర్నెస్, అంటే పాతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు పేషెంట్స్ ఒక రకమైన వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, కంప్లీట్గా ఇంకా బ్రెస్ట్ రిమూవ్ చేసేస్తారు, ఇంకా ఏముండదు అని చెప్పి దానికి కొన్ని పద్ధతులు వచ్చాయన్నమాట పాతకాలంలో. ఏంటంటే ప్యాడెడ్ బ్రాస్ అని, ప్రాసెసెస్ అని, బ్రెస్ట్ షేప్లో ఉండే ప్రాసెసెస్ని బ్రాస్లో ఇన్సర్ట్ చేసి ఆ బ్రాస్ సపరేట్గా వాడడము. సో వాళ్ళు అట్లా క్యామోఫ్లైజింగ్ అంటారు, అంటే బ్రెస్ట్ లేదు అనేది మనకి బయటికి తెలిసే పరిస్థితి లేకుండా క్యామోఫ్లైజింగ్ చేసుకునేదానికి వాళ్ళు దానికి చాలా వరకు అలాంటి చాయిస్ని తీసుకునేవాళ్ళు. బట్ రీసెంట్గా వచ్చే అడ్వాన్స్డ్ టెక్నిక్స్, రీకన్స్ట్రక్షన్ మెథడ్స్ ద్వారా మనం ఆల్మోస్ట్ నార్మల్గా ఆపోజిట్ నార్మల్ బ్రెస్ట్ ఏదైతే ఉందో అదే సైజు అదే షేప్లో మనం ఇంక్లూడింగ్ నిప్పుల్, అంటే చనుమ అని అంటారు, నిప్పుల్ ఏరియాల కాంప్లెక్స్ని కూడా మనం క్రియేట్ చేసి పద్ధతుల ద్వారా నార్మల్ బ్రెస్ట్ ఎలా ఉందో వాళ్ళు అదే విధంగా ఉండే విధంగా మనము బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయొచ్చు అన్నమాట. సో వాళ్ళు మెయిన్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఉండే లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా ముఖ్యంగా మా మెడికవర్ హాస్పిటల్లో దొరికే ఎక్విప్మెంట్ కానీ, మా దగ్గర ఉండే ఎక్స్పర్టైజ్, మా దగ్గర ఉండే అందరు డాక్టర్ల ద్వారా కూడా మేము ప్రొసీజర్ అనేది ఏ పేషెంట్కి కరెక్ట్గా ఏది కరెక్ట్ చాయిస్ చేసుకొని రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్ అనేది మనం చేస్తున్నాము. కాబట్టి పేషెంట్స్ అందరూ కూడా ఈ రీకన్స్ట్రక్షన్ అనేది ఒకటి, బ్రెస్ట్ని మళ్ళీ మనం తయారు చేసి మనం చేయొచ్చు, రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు అనేది అవగాహన తెలుసుకొని ఆ ఆపరేషన్కి ఏ టైంలో కానీ ఇమీడియట్గా కావచ్చు, తర్వాత ఒక వేరే దగ్గర క్యాన్సర్ సర్జరీ చేసుకున్నా కానీ మనం ఇక్కడ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయడానికి వీలుంటుందండి. అది రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.